వచ్చే ఎన్నికల్లో ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఆయా ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలోని సంజీవపురం, బత్తలపల్లి మాల్యవంతం, ముస్టూరు, అప్రా చెరువు, గంటాపురం గ్రామాల్లో పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు నాయకులు పార్టీని విడకపోవడం గర్వంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థులు కూడా నిలబడలేని పరిస్థితిని అధికార పార్టీ సృష్టించిందన్నారు. అలాంటి సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు బాధ్యతలు అప్పజెప్పారన్నారు. ఇక్కడ కొందరు నాయకులు వందల కోట్లు పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పుకుంటున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ప్రజల కోసం తన కుటుంబాన్ని ఇంటిని వదిలేసి లోకేష్ చేపట్టిన 400 రోజుల పాదయాత్రలో మనమందరం పాలు పంచుకుని ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. దగ్గర దగ్గర 25 ఏళ్ళు అంతకుముందు మా తాత ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పని పోరాటం చేసిన వ్యక్తి ఆయన. ఆ పోరాటంలో భాగంగానే ప్రజల పక్కన నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి. ఆయనతో పాటు మా చిన్నాన్న కూడా అదే రకంగానే ప్రజల కోసం పోరాడుతూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 21 సంవత్సరం అతి చిన్న వయసులోనే ఆయన కూడా పోలీస్ ఎన్కౌంటర్లో ఆ రోజు చనిపోయిన వ్యక్తి. దాని తర్వాత మా నాన్నను ఈ తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి ఆ రోజు ఆయన ప్రాణాలు కాపాడి మన నాయకుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కాపాడుకొని ఆయన బయటికి తీసుకొని వచ్చినారు. తీసుకొచ్చినప్పటి నుంచి ఇంకా చరిత్రని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అందరూ ఆయనకు సుపరిచితులే. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ రకంగా మార్చడానికి మీరంతా ఆయనతో పాటు కలిసి ఇక్కడ పరిస్థితులు మార్చడానికి మీరు చేసిన కృషి ఏంటనేది కూడా ఊర్లో కానీ మన టౌన్లో కావచ్చు, మన గ్రామాల్లో కావచ్చు పెద్దలందరూ కూడా చూస్తూనే వస్తున్నారు. ఆ రోజు పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని ఈ ధర్మవరం నియోజకవర్గం ఒక శక్తిలా మార్చి ముందుకు నడిపించి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇక్కడ ఈ జిల్లాలో చాలా వరకు పీడిత వర్గాలన్నీ ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడానికి ఆయన పేరే చాలా మందికి ఉపయోగపడింది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు అట్లాంటివి. ఆ రోజు పోరాటం చేసే వాళ్ళు ఎవరు ముందు నిలబడి మమ్మల్ని నడిపిస్తారనుకున్నప్పుడు అందరూ కలిసి పరిటాల రవీంద్ర గారిని ముందు నిలబడుకున్నారు, నిలబెట్టుకున్నారు. ఆయన దానికి సహకరిస్తూ ఆయన ముందుకు పడి ఆ రోజు ప్రజల్ని కాపాడుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి పార్టీ కోసం, దాంట్లో ముఖ్యంగా ధర్మవరం కోసము, మరి పార్టీ నిలబెట్టుకోవడానికి కూడా ఆయన ఎనలేని సేవలు కావచ్చు, కృషి కావచ్చు ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగా మనమంతా ఆయన కూడా మన నుంచి దూరం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కూడా ఏర్పడింది. ఎక్కడ ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ముందరకు వచ్చి ఇచ్చిన ధైర్యాన్ని ఎక్కడా పక్కకు పోకుండా గుండెల నిండా అదే ధైర్యాన్ని పెట్టుకుని ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న గొప్ప కార్యకర్తలందరూ ఈ నియోజకవర్గంలో ఉన్నారనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందులోనూ మన మండలంలో ముఖ్యంగా అన్ని రకాలుగా ముందుకొచ్చి పార్టీని నిలబెట్టుకుంటూ ముందుకొచ్చారు. ఇటువంటి చరిత్రను నాకు దిగజారుడు మాటలు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఉన్నట్టుండి బయటకు వస్తే నేను 100 మాట్లాడవచ్చు, కానీ నాకు ఒక కుటుంబానికి ఒక చరిత్ర. మేము ఎంతో ఇంతో ప్రజల కోసం పోరాటం చేసుకుని ఇబ్బందులు పడుతూ ముందుకు వచ్చిన వాళ్ళము. అది నాది చెప్పాలంటే నాకు కూడా చిన్నతనంగా ఉంటుంది అనమాట. కాబట్టి పక్కన వాళ్ళు చెప్పినట్టుగా నేను చెప్పలేకపోతాను. పక్కన వాళ్ళు చెప్పినట్టుగా ఇది నాదే, 100కి 100, 100 కోట్లు 1000 కోట్లు పారేయలేను. కానీ నేను 100 కోట్లు 1000 కోట్లు ఉంటే ప్రజలు ఖర్చు పెట్టుకుంటా, వాళ్ళకి వారేస్తా చెప్పండి, దానికి వారేదే పనులే, 4-5 కోట్లు పెట్టి పనులు కొనే వదిలేను, జనాలు ఖర్చు పెట్టుకుంటే ఏదో నా కార్యకర్తలన్నీ ఉపయోగపడుతున్నాను. ఏదన్నా ఈ రకంగా నేను చేసుకునే దాంట్లో, ఎందుకంటే మా నాయన, మా తాత అదే మా నాయనకి నేర్పించినాడు, మా నాయన మా అమ్మకి నేర్పించినాడు, మా అమ్మ మాకు నేర్పించింది. ఏ రకంగా ఉన్న దాంట్లో కానీలే చేతనైనంత వరకు ప్రజలకు సాయపడదాము, సాయపడినంత వరకు మనం ముందుకు పోదామని నేర్పించింది. కాబట్టి అదే దావలోనే నేను ముందుకు రావాలనుకుంటున్నా, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. విచిత్రం ఏంటంటే మొట్టమొదటిసారి నేను రాప్తాల్లో నిలబడడం జరిగింది. రాప్తాల్లో నిలబడినప్పుడు వాస్తవంగా అక్కడ అప్పటికే 2 సార్లు గెలుచున్నాం. అతి కష్టమైన నియోజకవర్గము, అక్కడే 2 సార్లు గెలుచున్నాము. గెలిచినా కానీ మన టైం ఎట్లాంటిదో చూడండి, అక్కడ దెబ్బతిన్నాను,
మళ్ళా మా నాయన అంతకుంతు నిలబెట్టిన ధర్మానికి నాకు అవకాశం వచ్చింది. ఆ రోజు జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఆ పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఇక్కడ కొన్ని ఇబ్బందులు జరిగిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి, అంటే మామూలుగా నాయకుడు ఏం చెప్తాడు, ఫలంతో దెబ్బతిన్నామంటే ఏం చెప్తాడు ఆయన, లేదు నువ్వు అక్కడ ఎట్లా ఒకటి నెక్కోప దీనికి గట్టిగా అన్ని ఎక్కువెక్కువ తలకాయ నొప్పులు పెట్టుకోవద్దు, ఇది ఒకటి పెట్టుకొని నువ్వు ఏదో బయటికి పోడు అని చెప్పి ఆలోచన చేస్తాను. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే, ఆడ దెబ్బతిన్నానంటే వాడగాదు పిల్లోడు ఇంకెందుకో ఇంకొక బరువు రాప్తాడు ఒకటే కదా, ధర్మారం కూడా చేయాలా, ధర్మారం కూడా గెలిచాలా, నువ్వు దొక్కాల్సినాడా, ఆడొక్కడిని కాదు రాక్షసుని, ఇడంగో రాక్షసుడు ఉన్నాడు, ఈయన కూడా దొక్కాలా, ఒకరిని కాదు ఇద్దరు దొక్కాల్సిన అవసరం ఈరోజు జిల్లాకు ఉంది అని చెప్పి ఆయన ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. ఈరోజు అవతల వాళ్ళు కూడా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, ఆడ తంతి ఇటుకు వచ్చినాను కాదు, వాడిని పండేస్తా ఇన్ని పండేస్తా, ఇద్దరు ఈరోజు అవకాశము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినారు. ఇచ్చి ఈ వయసులో కాకుండా బరువులు ఎప్పుడెత్తుకుంటారు, ఈ వయసులో ఎత్తుకోవాలా, తిరుగు కష్టపడు, పార్టీ నిలబెట్టడానికి నీ కృషి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో చెయ్యి, నీ పనితీరు గాని నీ పని గాని పార్టీకి అవసరం ఈ జిల్లాలో, నువ్వు ముందుకెళ్ళు, ఇది బరువు అనుకోవద్దు సార్ నాకు ఒకటి ఏం సార్ ఇటు దెబ్బతిన్నాను మళ్ళీ గెలుచుకుంటాను లేని సార్ అంటే అది ఉంటది లేమ నువ్వు అటుపై పని చేయబో అని చెప్పి గట్టిగా అదిలిచి నన్ను ఇటుకు పంపించినారు. ఏ నమ్మకాన్ని నిలబెట్టి ఏదైతే ఎంత నమ్మకంగా ఆయన పనిచేసి పెట్టినాడో అంతకు మించి ఆయన పేరు తగ్గకోకుండా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నిలబెట్టుకునేలాగానే కష్టపడతానని మీకు అందరికి కూడా మాటిస్తున్నాను. మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి రాలేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం కూర్చోలో కూర్చోలేదంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఎంత దారుణానికి దిగజారుతుందో ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.